హలో ఫ్రెండ్స్, థార్ లవ్ అండ్ థండర్ రిలీజ్ అవ్వడానికి ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. అండ్ రీసెంట్గా జరిగిన ఎంటీవీ మూవీ అండ్ టీవీ అవార్డ్స్లో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ క్లిప్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. నేను ఆ క్లిప్ని మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను, బట్ కాపీరైట్ రావడం వలన డిలీట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ క్లిప్ థార్ మొదటిసారిగా తన మ్యోల్నిర్ని అండ్ మైటీ థార్ని మీట్ అయ్యే సీన్కి సంబంధించిన క్లిప్. ఈ క్లిప్లో థార్ మ్యోల్నిర్ కోసం వెతుకుతూ ఉంటాడు అండ్ థార్ మ్యోల్నిర్ని విజిల్ వేస్తూ పిలుస్తూ ఉంటాడు. అది చాలా ఫన్నీగా ఉంది. అండ్ చివరికి అతను క్రాష్తో ఉన్న మ్యోల్నిర్ని చూస్తాడు, అలాగే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మ్యోల్నిర్ కూడా థార్ దగ్గరకు వెళుతున్నట్లుగా కనిపిస్తుంది, కానీ అది చివరికి మైటీ థార్ దగ్గరకు వెళ్తుంది. అండ్ ఆమెను చూసి థార్ షాక్ అవుతాడు. అలాగే జేన్ ఫాస్టర్ మైటీ థార్ కూడా థార్కి లాగా మ్యోల్నిర్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఆమె మ్యోల్నిర్ని స్వింగ్ కూడా చేస్తుంది, సో ఆమె మ్యోల్నిర్ని చాలా బాగా యూజ్ చేయగలుగుతుంది. అలా థార్ మొదటిసారిగా మైటీ థార్ని చూస్తాడు. అండ్ ఈ సీన్లో గమనిస్తే మ్యోల్నిర్ థార్ కాలిక్ కూడా రెస్పాండ్ అవుతుంది, కానీ అదే సమయంలో మైటీ థార్ మ్యోల్నిర్ని పిలవడంతో ఆ హ్యామర్ మైటీ థార్ దగ్గరకు వెళ్తుంది. సో థార్ స్టిల్ వర్తినే. ఈ మూవీ జూలై 7న ఇండియాలో రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ఏప్రిల్ 1న భారీ అంచనాలతో రిలీజ్ అయిన మోబియస్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచింది. అయితే ఈ మూవీ పైన సోషల్ మీడియాలో వచ్చిన మెమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. దాంతో సోనీ ఆడియన్స్కి ఈ మూవీ నచ్చిందని, రీ రిలీజ్ చేస్తే మళ్ళీ చూస్తారనే ఉద్దేశంతో యూఎస్ఏలో 1000 థియేటర్స్లలో ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ మళ్ళీ భారీ ఫ్లాప్గా నిలిచింది. సెకండ్ టైం రిలీజ్లో ఈ మూవీ $85,000 మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో ఫస్ట్ టైం 2 ఫ్లాప్ అయిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే కొన్ని రోజుల క్రితం జానీ డెప్కి అతని ఎక్స్ వైఫ్ అయిన యాంబర్ హెడ్కి మధ్య జరిగిన డిఫేమేషన్ కేసులో జానీ డెప్ చివరికి గెలిచాడు. ఈ విషయం ఇప్పటికే చాలామందికి తెలిసుండవచ్చు. అయితే యాంబర్ హెడ్ ఈ కేసులో ఓడిపోవడంతో వానబ్రోస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్న ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీలోని యాంబర్ హెడ్ మేరా క్యారెక్టర్కి సంబంధించిన సీన్స్ అన్నిటినీ కూడా వానబ్రోస్ రిమూవ్ చేయబోతుందని రూమర్ వినిపిస్తుంది. అండ్ ఈ రూమర్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే హిట్ చాప్టర్ 1 అండ్ 2 హర్రర్ మూవీస్ ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయన్నది మనందరికీ తెలిసిన విషయమే. అండ్ వానబ్రోస్ హిట్కి ప్రీక్వెల్గా వెల్కమ్ టు డెర్రీ అనే సిరీస్ని తీస్తుంది. ఈ సిరీస్లో పెన్నీవైజ్ ఆరిజిన్ స్టోరీని అండ్ 50 అండ్ 60లలో డెర్రీలో పెన్నీవైజ్ చేసిన హత్యలను మనకు ఈ సిరీస్లో చూపించబోతున్నారు. అయితే హిట్ 1 అండ్ 2 మూవీస్ స్టీఫెన్ కింగ్ రాసిన హిట్ అనే నావెల్ని బేస్ చేసుకొని తీసిన మూవీస్. అండ్ ఆ మూవీస్లలో స్టీఫెన్ కింగ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. కానీ HBO మ్యాక్స్లోకి రాబోతున్న ఈ వెల్కమ్ టు డెర్రీ సిరీస్లో స్టీఫెన్ కింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండబోవడం లేదు. అతనికి పెన్నీవైజ్తో ఎలాంటి సంబంధం లేదు అని, అది ఇప్పుడు యాండీ అండ్ బార్బరా ముషెట్టి చేతుల్లో ఉందని అతను చెప్పాడు. అయితే ఈ సిరీస్లో పెన్నీవైజ్ ఆరిజిన్ అండ్ అతని ఎర్లీ కిల్లింగ్స్ గురించి చెప్పబోతుండటంతో స్టీఫెన్ కింగ్ కూడా ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో స్టీఫెన్ కింగ్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా అతను ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. మరి స్టీఫెన్ కింగ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెన్నీవైజ్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే జోర్డన్ పీలే డైరెక్ట్ చేసిన గెట్ అవుట్ అండ్ అస్ హర్రర్ మూవీస్ మైండ్ బెండింగ్గా చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అండ్ ఇతని నుంచి నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న మూవీ నోప్. కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కూడా మూవీ మీద మంచి హైప్ని క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ ట్రైలర్లో మూవీలో ఏలియన్స్ని చూపించబోతున్నట్లుగా టీస్ కూడా చేశారు. అయితే జోర్డన్ పీలే మూవీ కాబట్టి మనం ఊహించినట్టుగా అది ఏలియన్స్ కాకపోవచ్చని, మనల్ని తప్పుదోవ పట్టించడానికే ఆ ట్రైలర్లో మూవీలో ఏలియన్స్ని చూపించబోతున్నట్లుగా టీస్ చేశారని చాలామంది కూడా అభిప్రాయపడ్డారు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీకి సంబంధించిన టీవీ స్పాట్లో హార్స్ మీద రైడ్ చేస్తున్న ఒక వ్యక్తిని యూఎఫ్ఓ వెంబడించడాన్ని చూపించారు. అండ్ ఆ యూఎఫ్ఓ లుక్ కూడా ఓల్డ్ సినిమాలో చూపించిన విధంగా క్లాసిక్ వేలో ఉంది. సో ఈ మూవీలో మనం ఏలియన్స్ని కూడా చూడబోతున్నాం అనేది కన్ఫర్మ్ అయింది. అండ్ మీలో ఎవరైనా జోర్డన్ పీలే మూవీస్ని చూడకపోతే తప్పకుండా చూడండి, అవి చాలా బాగుంటాయి. అండ్ ఈ నోప్ మూవీ జూలై 22న రిలీజ్ అవనుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.